ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గురువారం రోజు రాత్రి అర్ధరాత్రి మీరు ఈ పువ్వులతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. మీ జీవితంలో మీరు కోటీశ్వరులు కావాలి, ధనవంతులు కావాలి, మనోసంకల్పాలు నెరవేరాలి, మా అదృష్టం మాకు కలిసి రావాలి, అఖండ ఐశ్వర్యాన్ని పొందాలి, ఇలా కళ్ళకంటూ ఉంటారు కదా, ఆ కళలు నిజం చేసుకోవడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అలాగే శివభగవానుడు వరంగా ఇచ్చిన ఒక చిన్న ఉపాయం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు, గన్నేరు చెట్టు, పసుపు కలర్ పువ్వులు కలిగిన గన్నేరు చెట్టు. మనం చాలా ఉపాయాల గురించి చెప్పుకున్నాం. మనం పూర్వీకులు మనకు మాట చెప్తూ ఉంటారు ఏమనంటే, శివుడు మనసులో విష్ణువు ఉంటాడు, విష్ణువు మనసులో శివుడు ఉంటాడు అని. అంటే శివభగవానుడు విష్ణునామాన్ని అలాగే విష్ణు భగవానుడు శివనామాన్ని జపం చేస్తారని మనం వింటూ ఉంటాం. ఈరోజు ఈ ఉపాయానికి కావాల్సింది గన్నేరు పువ్వులు. 11 గన్నేరు పువ్వులు కావాలి, అలాగే తెల్లటి క్లాత్ కావాలి, కొంచెం నీరు కావాలి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని గురువారం రాత్రి చేయాలి. అంటే 9 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో చేస్తే మంచిది. 12 గంటలకు చేసినా అర్ధరాత్రి చేసినా మంచిదే, ఎందుకంటే కాస్త వాతావరణం ప్రశాంతంగా ఉండాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు. అందులో ఈ నవరాత్రి సమయంలో ఈ గురువారం మొదలుపెట్టి వరుసగా అంటే 7 గురువారాలు ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పసుపు కలర్తో ఉన్న గన్నేరు పువ్వులు, తెల్లటి క్లాతు, నీరు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. చాలా విశేషమైన ఉపాయం. మీ దగ్గరలో ఎక్కడైనా సరే గన్నేరు చెట్టు ఉంటే పసుపు కలర్ పువ్వులు పూసేది, మిగతా పువ్వులది కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇందులో ఈ పదార్థాలు అందుబాటులో లేకపోతే పొరపాటున ఉపాయం చేయవద్దు. ఈ వారం కుదరలేదనుకోండి, నెక్స్ట్ గురువారం ప్రయత్నించేయండి. గురువారం నాడు మీరు ఎక్కడైనా సరే ఈ పసుపు కలర్ పువ్వులు పూసే గన్నేరు చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ముందుగా కాస్త నీరు పోసి నమస్కారం చేసుకొని, నేను నా జీవితంలో అఖండ ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటున్నాను, నాకు డబ్బు కావాలి, నా మనోసంకల్పాలు నెరవేరాలి, అందుకని ఈ పువ్వులు తీసుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకొని ఆ పువ్వులు తెచ్చుకోండి. మీరు ఎన్ని పువ్వులు తెచ్చుకోవాలి, ఇంతకుముందు చెప్పాను 11 పువ్వులు తెచ్చుకోండి. 11 పువ్వులు, 11 కన్నా ఎక్కువ అవసరం లేదు, 11 తెచ్చుకోండి. 11 పువ్వులు తెచ్చుకొని మీరు అంటే ఇది కూడా ఎప్పుడు సూర్యోదయం నుంచి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే తెచ్చుకోవాలి. 6 తర్వాత పొరపాటున కూడా పువ్వులు కొయ్యకూడదు, అది గుర్తుంచుకోవాలి. మీరు ఇంటికి తెచ్చుకు పక్కన పెట్టుకోండి. తర్వాత రాత్రి సమయం అంటే కరెక్ట్గా మీరు 7 గంటల దగ్గర నుండి రాత్రి 12 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఉపాయం చేయవచ్చు. 12 తర్వాత కూడా చేయవచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కాబట్టి, అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి మీరు చేసే సమయంలో, అందుకని చెప్తున్నాను. మీరు చేయవలసింది ఏంటంటే, మీ పూజా మందిరంలో మీరు స్నానం చేసి చక్కగా స్నానం చేసి, ఇందులో నియమం ఏంటంటే ఆడవారు నెలసరి ఉంటే చేయకూడదు. ఆడవారు మగవారు స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి, ఆడవారు చేయవలసిన అవసరం లేదు. పూలు ముందుగా తెచ్చుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత మీ పూజా మందిరంలో చక్కగా ఆవు నేతితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, మళ్ళీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకూడదు. తర్వాత మీరు తెల్లటి క్లాత్, కొత్త క్లాత్ తీసుకోండి. కొత్త క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని ఇలా వేయండి. మీకు ఇంట్లో శ్రీమన్నారాయణ పటం ముందు కానీ శివభగవానుడి పటం ముందు కానీ శివలింగం ముందు కూడా చేయవచ్చు. ఇలా కొత్త క్లాత్ వేయండి. దాని మీద మీరు కొంచెం క్లాత్ కూడా మీరు గుర్తుంచుకోండి, ఒక జాకెట్ మొక్క తెచ్చుకున్నారనుకోండి తెల్లది, దాంట్లో పువ్వులు పెట్టుకోవడానికి 11 పువ్వులు పెట్టుకోవడానికి అంటే కాస్త ఒక 1 అడుగు ముక్క కట్ చేసుకోండి, 7 వారాలు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఈ క్లాత్ మీద ఆ 11 పువ్వులు పెట్టండి. 11 పువ్వులు పెట్టి స్వామివారి ముందు పెట్టి ఒక నామాన్ని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 11 సార్లు అనుకోండి. ఇది శ్రీమన్నారాయణ పటం ముందు కూడా పెట్టవచ్చు.
ఈ పువ్వులు మీరు శివుడి ముందు పెట్టవచ్చు, శ్రీమన్నారాయణ పట ముందు పెట్టవచ్చు. ఓం నమ శివాయ 11 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత నీరు తీసుకోండి. నీరు తీసుకొని మీ ఉంగరపు వేలు నీటిలో పెట్టి ఈ తెల్లటి క్లాత్ మీద మీ మనసులో కోరిక, ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని క్లాత్ మీద రాయండి. మీకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, అదృష్టం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఏదైతే ఉంటుందో అది దీని మీద రాయండి. నీళ్ళతో రాయండి ఇలా. నేను ఓం రాస్తున్నా. ఆధ్యాత్మికం కావాలంటే నాకు ఫలాన కావాలి. ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక దీని మీద రాయండి. ఇల్లు కావాలి, కారు కావాలి, ఆస్తి కావాలి, డబ్బులు కావాలని రాయండి. ఈ పువ్వులు ఈ క్లాత్ మీద పెట్టి కింద రాయండి. రాసిన తర్వాత దీనిని ఆ పువ్వుల్ని ఈ క్లాత్ మొటగా కట్టండి. ఇలా మొటగా కట్టేయండి. మొటగా కట్టేసిన తర్వాత పువ్వులతో పాటు మొటగా కట్టేసిన తర్వాత మీరు మరొకసారి వీటికి సాంబ్రాణి అంటే ధూప స్టిక్ వెలిగించి ధూపం చూపించి ఈ క్లాత్ని అలాగే పెట్టి ఉంచండి. అంటే మొటని అక్కడే పెట్టి ఉంచండి. ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మీరు ఈ మూటని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో వదలాలి. అంటే ఏదైనా మనకి కాలువ కానీ నది కానీ దగ్గరలో ఉంటే దాంట్లో వదలండి. మాకు నది లేదంటే చెరువు అలుగు ఉంటుంది, చెరువు తూములు ఉంటాయి, అక్కడైనా చెరువు తూము దగ్గర చెరువులో కాకుండా పారే నీళ్ళలో వదలండి. ఒకవేళ మీకు అవకాశం లేదనుకోండి, అంటే చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు, నదే లేదు, నదే లేదు, కాలువ లేదు, ఏమీ లేదు, అప్పుడు మీ దగ్గరలో ఎక్కడైనా సరే పెద్ద చెట్లు, మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇలాంటి చెట్టు మొదల్లో ఆ మూటని పెట్టండి. ఇది మీరు ఒక 7 గురువారాలు 11 పువ్వులతో చేయాలి. అది కూడా గన్నేరు పువ్వులు, పసుపు కలర్ గన్నేరు పువ్వులు. మాకు గన్నేరు పువ్వులు పసుపు లేవండి, తెలుపు చేయవచ్చా? లేదు, పసుపు కలర్ పువ్వులు దొరికితేనే చేయండి. ఇది కూడా గురువారం రాత్రి సమయంలో చేయటం వల్ల అఖండ ఐశ్వర్యం, మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలను నెరవేరుతాయి. ఈ ఉపాయం చేయటం వల్ల శ్రీమన్నారాయణుడు అలాగే శివభగవానుడు ఇద్దరు కూడా ప్రసన్నత చెందుతారు. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కూర్చుండేటప్పుడు మీ దగ్గర దర్భచాప ఉంటే దర్భచాప వేసి కూర్చోండి. మీ దగ్గర దర్భచాప లేదు, కూర్చోవడానికి నేల మీద కూర్చుని మాత్రం చేయకూడదు. అలాంటి సమయంలో కూడా మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి తెల్లటి క్లాత్ కొత్తది ఇంకోటి తీసుకోండి, ఆ క్లాత్ వేసి కూర్చోండి. 7 గురువారాలు కూడా ఆ క్లాత్ వేసుకొని కూర్చొని చేసుకోవచ్చు. కొత్త క్లాత్ మీద ఈ ఉపాయం చేస్తూ ఉండాలి. ఒక క్లాత్ తెచ్చుకున్నాను గురువుగారు, రెండుగా కట్ చేసుకున్నాను, మూడుగా కట్ చేసుకున్నాను, ఒక మొక్క కింద వేసి కూర్చుంటాను, అలా కూర్చోవద్దు, సపరేట్గా పెట్టుకోండి. 7 వారాలు కూడా మీరు ఖచ్చితంగా చేయండి. ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. డబ్బు, ధనం, ఇల్లు, అంతస్తు, మనోవాంఛలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీకు అందుబాటులో ఉంటే చేయండి. ఈ గురువారం అవ్వలేదనుకోండి, వచ్చే గురువారం చేయండి. ఇది గురువారం నాడు మాత్రమే చేయాలి. అది కూడా ఈ పువ్వులతో నేను చెప్పిన విధంగా ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.